అండి, రేణుకా చౌదరి గారి గురించి ఆవిడ మాటలు మాట్లాడిన మాటల గురించి నవ్వొస్తూ ఉంటుంది. సరదాగా మీతో కూడా పంచుకుంటాను, మీరు కూడా నవ్వుకోండి సరదాగా. అంటే ఆవిడని ఏదో ఎవరిని గురించి ఎవరిని వ్యక్తిగతంగా హేళన చేయటం లేకపోతే బాడీ షేమింగ్ చేయటం అట్లా ఉండటం లేదండి. అయితే చిన్న కథతో మొదలు పెడతా. సినిమా షూటింగ్లలో సినిమా ఫీల్డ్లో ఏంటంటే సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది, సెట్లో ఉంటారు, అవుట్డోర్ షూటింగ్ అనుకున్నాం సరదాగా, సెట్లో ఉంటారు. దానిలో ఒక పెద్ద పేరు మోసిన పెద్ద హీరోయిన్ నటిస్తున్నది, సీనియర్ మోస్ట్ హీరోయిన్. ఆవిడ ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్లో ఉన్నదన్నమాట. ఆవిడ ఒక్కతే సినిమాని, సినిమా ఇమేజ్ని క్యారీ అవుట్ చేయలేదు కాబట్టి ఇంకొక కుర్ర హీరోయిన్ని పెడతాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు పెడతారు, పెట్టారని విన్నది ఈవిడ. కానీ సెట్లోకి ఈవిడ ఏంటంటే ఈవిడ చాలా అప్పనే ఆపుకో చాలా బహుత్ సమస్త అంటారు కదా, తనకి తను చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పేరు మోసింది కాబట్టి, చాలా మంచి ఫ్యాన్ఫేర్ ఉన్నది కాబట్టి ఆవిడకి, ఇంకా చాలా మంచి చాలా సినిమాలు హిట్ సినిమాలు కూడా ఇచ్చింది ఆవిడ. చాలా ఒక సావిత్రి మహానటి అనుకోండి, లేకపోతే ఇంకా ఏదన్నా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడాను గుర్తు చేసుకోండి ఒకసారి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వయసు అయిపోయింది కొంచెం, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది ఈ హీరోయిన్. కానీ బిజీగా ఉంటుంది కాబట్టి వయసు అయిపోయిందని ఒప్పుకోదన్నమాట. అయితే ఆ హీరోయిన్ అట్లా ఉన్నప్పుడు ఆ సెట్లో కూర్చుంటుంది, రే అది తీసుకురారా, రే ఇలాంటి తీసుకురారా, నేను ఏదో చెలాయించుకుంటూ ఉంటుంది. ఇంతలోకి సడన్గా కొత్తగా బుక్ చేసిన అమ్మాయి సెట్లోకి వస్తుంది. ఆ అమ్మాయి తెల్లగా మెరిసిపోతుంది అన్నమాట, మెరుపు తీగలాగా ఉంది, సన్నగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, చక్క చలాకీగా ఉంది, చక్కటి వయసులో ఉంది. ఆవిడ ఈ సీనియర్ హీరోయిన్ 30-35 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నదో అలా ఉన్నదనమాట, అది అట్లా అంతకంటే కూడా బాగున్నది, చాలా గొప్పగా ఉన్నదనమాట ఆ కొత్త పిల్ల. అయితే అమ్మాయిని చూసి పళ్ళు పొటపట పొటపట కొరుకుతుంది ఈ హీరోయిన్, ముసలి హీరోయిన్ అనుకుందాం లేకపోతే సీనియర్ హీరోయిన్ అనుకుందాం. ఎందుకంటే ఈ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆవిడ. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరి మీద కోపం అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరోయిన్ మీద కోపం అనమాట. ఈ అదవలు ఈ మునస్టు పళ్ళకి ఇన్ని రోజులు సేవ చేశాను నేను, ఇంత సేవ చేసి నా సేవలు అడ్డదిడ్డంగా చేసుకున్నారు, అయిన దానికి కాంతానికి కాల్ షీట్స్ కూడా ఇచ్చేసాను, ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు డబ్బింగ్ పిలిస్తే అప్పుడు వెళ్ళేదాన్ని, వాళ్ళ హోటల్ వాళ్ళ స్టూడియోలకి వాళ్ళ వీటికి వాటికి వెళ్తూ ఉండేదాన్ని. అయినా కానీ చూడు ఈ మొదటి పాళ్ళకి, దిక్కుమాలిన ముండా కొడుకులకి ఇప్పుడు కొత్త పిల్లలతో అవసరం ఇచ్చారు ఈ వీళ్ళకి, ఈ ముండమోపులకి నాలాంటి వాళ్ళు సరిపోలేదు, కుర్రవాళ్ళు కావాల్సి వచ్చింది, అందుకే ఆ తెల్లగా తమన్నా లాగా అనుకోండి అమ్మాయి, తెల్ల మెరుపు చక్కటి మార్బుల్ స్టాచ్యూలాగా ఉంటారు కదా ఆడపిల్లలు, చక్కగా భలే కొంతమంది అందంగా ఉంటారు కదా అట్లా అనుకుని. అయితే అని చూసి చాలా మిటమిటలు ఆడిపోతున్నది అసలు అమ్మాయి చూసి. ఈవిడేమో పళ్ళు పొటపట కొరికేస్తున్నది ఆ హీరోయిన్ చూసి. ఆ హీరోయిన్ మీద కోపమో తెలీదు, ప్రొడ్యూసర్ మీద కోపమో తెలీదు, డైరెక్టర్ మీద కోపమో తెలీదు, హీరో మీద కోపం తెలియదు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈవిడ సేవలు వాడుకున్న వాళ్ళే. అట్లాగూ ఏమైందంటే ఇవాళ రోజున రేణుకా చౌదరి సీనియర్ మోస్ట్ పొలిటీషియను, తెలుగుదేశంలో ఉన్నప్పుడు బాగా వెలుగు వెలిగింది ఆవిడ సేవలు, బాగా సేవలను అంకితం చేసింది ఆ పార్టీకి, రామారావు గారికి బాగా చక్కగాను చాలా బాగా చక్కగా సేవలు చేసింది, మంచి పేరు సంపాదించింది. ఆవిడ రాజ్యసభకు కూడా పంపించారు. అట్లాగూ ఆవిడ ఒక తిరుగులేని నాయకురాల్లాగా అయిపోయింది ఆ రోజుల్లో. అయితే తర్వాత ఏమైందంటే రామారావు గారు పోయిన తర్వాత కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ మూలంగా ఏంటంటే కాంగ్రెస్లోకి జంప్ అయిపోయింది ఆవిడ. జంప్ అయినది అయిపోకుండా ఆవిడకి అలవాటుగా సేవలు అందించడం కార్యక్రమంగా ఉన్నది కాబట్టి చక్కగా సేవలు అందించినది గాంధీకి, గాంధీ పరివారానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు. ఎంతగా వాళ్ళకి కిచెన్ క్యాబినెట్లో ఎలా తయారైందంటే ఆవిడ, అసలు ఈవిడ ఏది అడిగినా వాళ్ళు కాదు, ఇద్దరు కూడా తల్లి కొడుకులు ఇద్దరుండి కాదు అనుకుంటే అనే పరిస్థితి లేకుండా తయారు చేసుకుంది. అట్లా తిరుగులేని నాయకురాలుగా చేసింది. ఇవాళ షర్మిల అనే ఒక చిన్న హీరోయిన్ లాగా, ఈ తమన్నా లాగా అన్నాను కదా,
అమ్మాయిని చూసేసరికి ఈవిడ కాలిపోతున్నది, అక్కడ అసలే వైఎస్ఆర్ ఫ్యామిలీని ఈవిడ దుమ్ముదులు పేస్తూ ఉంటుంది, అసలే కళ్ళుల్లో నిప్పులు కోసుకుంటూ ఉంటుంది వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే. వీలున్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా జగన్ మీద తెగ తిడుతూ ఉంటుంది. అసలు ఏమిటో తెలియదు, ఏమిటి ఉక్రోషమో తెలియదు, ఏం ఆవేశమో తెలియదు, ఏమి అసలు అసూయ ద్వేషాలో తెలియదు. జగన్ అంటే ఆవిడకి పడదు, సరే వదిలిపెట్టేసేద్దాం, ఎందుకంటే అది ఆవిడ వ్యక్తిగతం కాబట్టి. అయితే ఈవిడ మాత్రం అసలు ఆ షర్మిలను చూసి ఏమాత్రం షర్మిల ప్రెజెన్స్ని అసలు ఆవిడ డైజెస్ట్ చేసుకోలేకపోతుందన్నమాట. ఏంటి అసలు ఆవిడ ఎందుకు వచ్చింది? ఓహో, పాలేరులో చేస్తుంది ఆవిడ. ఆవిడ ఎందుకు చేస్తుంది ఇక్కడికి? ఆవిడ ఊరు ఆంధ్రప్రదేశ్ కదా, ఆవిడ అక్కడ ఉన్నది ఉండాల్సింది కదా. ఓహో కాదండి మేడం గారు, ఈవిడ అత్తగారి ఊరు అని ఎవరో అంటున్నారు. ఓహో అయితే ఖమ్మం ఆవిడ జిల్లా, అయితే నాది కూడా ఖమ్మం జిల్లానే. ఖమ్మం ఆవిడకి అత్తగారి మెట్టినిల్లు అయితే నా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈవిడ ఇక్కడ ఓహో పాలేరు ఆవిడ అనుకుంటే అయిపోతుందే, ఆవిడ అనుకుంటే ఆవిడ పోటీ చేస్తుందే. అధిష్టానం చెప్పాలి, అధిష్టానం చెప్తే కానీ అవదండి, వాళ్ళు చెప్తే కదా అయ్యేది అని చెప్పి చక్కగా వచ్చి రారు. వచ్చే తెలుగు ఈవిడ, వీళ్ళ కొంతమంది తెలుగు చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. వీళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ బాగా పాండిత్యంలో మాట్లాడేవాళ్ళు, వీళ్ళ తెలుగు చూసి ముచ్చట పడిపోతూ ఉంటాను నేను. అందుకని ఎందుకండి అధిష్టానం చెప్పాలి కదా, అధిష్టానం చెప్పినప్పుడు నేను ఓకే అంటాను, కానీ వాళ్ళు చెప్పాలి కదా అని ఆవిడ చాలా బాగా మాట్లాడింది. అయితే అధిష్టానం చెప్పరు ఎట్లయినా, ఎందుకంటే ఆ అధిష్టానం తన చేతుల్లో ఉన్నది అనేది ఆవిడ మనసు మనోగతం అనమాట. కాబట్టి చెప్పింది, పాలేరులో ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఏమి పోటీ చేసే పరిస్థితి ఏం రాదు, అధిష్టానం చెప్పాలి, అధిష్టానం ఎట్లా చెప్తుందో చెప్తాను అన్నట్టుగా ధీమాగా మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి నేను కూడా పోటీ చేస్తానంది. ఒకసారి గతంలో మనం ఇంకొక వీడియో చేసాం, గుర్తు చేసుకోండి, గుడివాడ కొడాలి నాని మీద పోటీ చేస్తానని చెప్పి ఈవిడ కారు కారాలు మిరియాలు నూరింది, గంతులేసింది. ఈవిడిని చూసి చాలా ట్రోల్ చేశారు అప్పుడు కూడా. నేను కూడా మనం కూడా ఇప్పుడు అదే అనుకుందాం, వెళ్ళి ఎవరు కాదన్నారు ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఉత్తరప్రదేశ్లో కూడా. ఇప్పుడు జయప్రద వెళ్ళింది ఉత్తరప్రదేశ్లో చేసేసి, రాంపూర్ ఎంపీ అయింది కదా, అట్లాగే ఎవరికి ఎవరు ఏం లేదు, ఎవరికి ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే మనం గెలుస్తామా ఓడిపోతాం అనేది. కాబట్టి ఏంటంటే, ఒక గుడివాడలోనే వెళ్ళిపోయి ఈవిడ కూడా, ఈవిడ పాలేరు వెళ్తుంది అని అంటే సరే గుడివాడ వెళ్ళిపోయి ఈవిడ కూడా నిజంగా ఆవిడ లోకడ ఆవిడ కాలు దువ్వినట్టే వెళ్ళి నానితో పోటీ చేస్తే బాగుంటుంది, గెలుస్తుందో లేదో అనేది మనకందరికీ తెలుసు ఏం జరుగుతుందనేది. కానీ ఏంటంటే మనం కూడా ఇది కూడా చూద్దాం, ఆవిడ తహతహలాడుతున్నది ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి పోటీ చేయాలని. ఆవిడ తహతహలాడటానికి మనం కూడాను ఎంకరేజ్ చేద్దాం ఆవిడని, రమ్మ ఆహ్వానించాలి ఆంధ్రప్రదేశ్కి, రప్పించి చక్కగా ఆవిడ సరదా కూడా తెలిస్తే అప్పుడు అక్కడ ఉన్న పాలేరులో చెయ్యాలి అనుకున్న షర్మిలకి, పోటీ చేయాలన్న షర్మిలకి ఏమాత్రం ఆటంకం కలగకుండా ఉంటుందేమో అని నా అభిప్రాయం. సో అదండి సంగతి. కానీ ఒకటేంటంటే, రేణుకా చౌదరి గారు మాత్రం చాలా కుతకుతలాడిపోతున్నారు, ఆవిడకి భగభగ మండిపోతున్నది. అసలు నిజంగాను చాలా చాలా పార్లమెంట్లో ఆవిడ మీద మోదీ గారు ఒక కామెంట్ చేసినది నాకు గుర్తొచ్చింది. నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పటం లేదు. కాబట్టి ఏంటంటే, ఆవిడ భగవంతుడు ఆవిడ రాగద్వేషాలు కావచ్చు, ఆవిడ అసూయ ద్వేషాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుడు సహాయం చేసి శాంతింపాలని కోరుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.